नमो वेंकटेशाय आत्मौपम्य सेव्या परम योगि भाव्या गोविंदा गोविंदा यस्य स्वकीयं परकीयमेव वा सुखं च दुःखं च समानमास्ते मैत्र्यादि भावैर्विनिवृत्त वासनः योगी स भूयात् परमो मतस्ते। ओ परमात्मा ये साधकुडैते తన యొక్క సుఖాన్ని పరుల యొక్క సుఖాన్ని తన యొక్క దుఃఖాన్ని పరుల యొక్క దుఃఖాన్ని సమానంగా భావిస్తూ తన మనసులో మైత్రి ముదిత కరుణ ఉపేక్షలనేటువంటి మహాయోగి సాధనాలన్నిటినీ అలవాటు చేసుకుంటూ మనస్సును శుద్ధం చేసుకుంటూ పరమయోగిగా అవతరిస్తాడు అటువంటి వాడిని నీవు పరమయోగిగా గుర్తించి అతని మనసులో నువ్వు భాసిస్తూ ఉంటావు మమ్మల్ని కూడా అటువంటి యోగానికి యోగ్యులను చేస్తూ మా మనసులలో కూడా నీవు భాసించేటువంటి అర్హతను ప్రసాదిస్తూ మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ శుభ సాయంకాల వేళ ఈ కార్యక్రమ ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాచరణంతో ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడస్కంధవాసిని అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత త్రయోవింశతి శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సస్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. గత రెండు రోజులుగా పరమాత్మ మనకు సమదర్శనాన్ని గురించిన వివరణను ఇస్తున్నాడు. కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూడవలసిందిగా ఉపదేశాన్ని గత రెండు రోజులుగా పరమాత్మ మనకు చేస్తున్నాడు. ఆ చేయటంలో భాగంగా సర్వభూతస్థితం యోమాం భజత్ ఏకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే అనే శ్లోకంలో సకల భూతాలలోనూ నేనే ఉన్నాను, వస్తువులన్నిటిలోనూ నేనే ఉన్నాను అనే భావనతో ఏ యోగి సాధన చేసుకుంటూ ఉంటాడో
వస్తువులన్నీ కూడా నాలోనే పరమాత్మలోనే ఉన్నాయి అనే భావనతో ఏ యోగి అయితే సాధన చేసుకుంటూ ఉంటాడో అటువంటి యోగి నాయందు ఉన్నట్లు, అటువంటి యోగి నా ద్వారా లాభాలను పొందుతున్నట్లు, ఇతరులకు ఈ రకమైన లాభం లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమదర్శనం లేదా ప్రతి వస్తువులోనూ పరమాత్మను చూసేటువంటి శక్తిని సంపాదించుకోవటం అనేది చాలా కష్టమైన సంక్లిష్టమైన ప్రక్రియ అని పరమాత్మకే తెలుసు. ఆ విషయంలో పరమాత్మ సాధకులకు ఉపయోగపడేటట్లుగా ఈ సమదర్శనాన్ని సాధించుకునే విధానాన్ని, ఒకదాన్ని అద్భుతమైన విధానాన్ని ఈరోజు శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఈ విధానం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధికి మాత్రమే సంబంధించింది కాదు, లేదా సర్వత్ర పరమాత్మను సందర్శించేటువంటి యోగుల యొక్క క్రియ మాత్రమే కాదు, జీవితంలో ప్రతి ఒక్కరూ మానవులు తప్పకుండా ఆచరించవలసినటువంటి నియమం అనే అభిప్రాయపడుతూ ఈ శ్లోకాన్ని రా ప్రారంభిస్తున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అని. ఓ అర్జున, ఈ సమదర్శనం నీకు సరిగ్గా అమరాలంటే, సమదర్శనం సరిగ్గా నిలవాలి అనంటే, సమదర్శనాన్ని సాధించుకునే విధానం ఒకటి ఉంది. అదేంటి అంటే, మనకు కనిపించేటువంటి ప్రతి వ్యక్తిని లేదా ప్రతి ప్రాణిని ప్రతి జీవాన్ని సమానంగా మనతో సమానంగా భావించుకోవాలి. ఆత్మౌపమ్యేన సర్వత్ర, తనకు తాను ఎంత సుఖంగా ఉండాలని కోరుకుంటాడో, తనకు తాను కష్టం ఏది దరి చేరకూడదు అని ఎంతలాగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడో, అలాగే ఇతర జీవుల యందు కూడా వ్యవహరించుకోవాలి. ఇతర జీవులను తనతో సమానంగా చూసుకోవాలి, ఇతర ప్రాణులను తనతో సమానంగానే ఉన్నారు అని అనుకోవాలి, సమానంగానే ఉండాలనే భావించుకోవాలి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సర్వత్ర సమం పశ్యతి యోర్జున. ఏ ప్రాణి దేనికి మినహాయింపు కాదు, ఏ ప్రాణి ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత దుష్టం అనే వ్యవహారంలో ఉన్నదైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎంత శత్రువైనా కావచ్చు, తనతో సమానంగా భావించి తనకు రావలసిన సుఖాలన్నీ ఆ ప్రాణులన్నిటికీ రావాలని, తనకు పోగొట్టుకోవలసిన దుఃఖాలన్నీ ఆ ప్రాణులకు కూడా పోవాలని ఎవరైతే భావన చేస్తారో, ఎవరైతే ఈ రకంగా సమభావనను పెంచుకుంటారో, అటువంటి వారు ఉత్తమోత్తమమైన యోగులవుతారు. సయోగి పరమోమతః, కేవలం యోగం అంటే మానసికమైనటువంటి క్రియలను ఆపుకోవటం మాత్రమే కాకుండా, ఆ మానసికమైన క్రియలను ఆపుకోవటానికి ఈ రకమైన వ్యవహారాన్ని, ఈ రకమైన సమదర్శనాన్ని అలవాటు చేసుకుంటూ ఎవరైతే సాధించగలుగుతారో వారు పరమయోగి అని నా యొక్క అభిప్రాయం అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. పరమాత్మ యొక్క అభిప్రాయంలో ఆత్మౌపమ్యం, ఏ వ్యక్తి అయినా సరే తనకు సుఖం కావాలి అని అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు అంటే, తనయందు తనకు కలిగినటువంటి అతి ప్రేమ, తనయందు తనకు కలిగినటువంటి లేదా తన సుఖాల మీద తనకు ఉండేటువంటి ప్రీతి, తన సుఖాల మీద తనకు ఉండేటువంటి రాగం, దీనివలన సుఖాలన్నీ నాకే రావాలి అని కోరుకుంటాడు. ఏ సుఖమైనా సరే నాకే రావాలి అని కోరుకుంటాడు. కానీ యోగాభ్యాసంలో లేదా పరమాత్మ ఇన్ని అధ్యాయాలుగా మనకు ఉపదేశం చేస్తున్నటువంటి విధానాలలో రాగం ఏ రకంగానూ పనికిరాదు అని చెప్తూనే వస్తున్నాడు. రాగం ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి యొక్క సుఖం మీద ఉండటానికి వీల్లేదు. ఒకవేళ రాగం ఉండేట్లయితే ఆ రాగం ఎప్పుడూ మన మీదే ఉంటుంది కాబట్టి, రాగాన్ని విడిచిపెట్టేసుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి, మనకు సుఖం ఉన్నట్లుగానే, మనకు సుఖం కలగాలి అని మనకు కోరిక కలిగినట్లుగానే ఇతర జీవులకు కూడా సుఖం కలగాలి అనే భావన చేసుకోవాలి. తన మీదే తను రాగం ఉంచుకోవడానికి వీల్లేదు, తన సుఖం మీదే ప్రేమ, తన సుఖం పొందటానికే ప్రయత్నం అనే మాట ఈ యోగి వదిలేసుకోవాలి. అదేవిధంగా ఏ జీవి, ప్రపంచంలో పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే తనకు దుఃఖం కలగకూడదు అనే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. దుఃఖం కలగకూడదు లేదా ఏ కష్టము రాకూడదు అని ప్రయత్నం చేసుకుంటూనే ఉంటుంది. ఆ కష్టం మీద ఉండేటువంటి ద్వేషం అట్లాంటిది. ఆ ద్వేషం కేవలం మనకు సంబంధించిందై ఉంటుంది. మనకు కష్టం కలిగేట్లయితే దాని మీద ద్వేషం, ఆ ద్వేషం కలిగిన విషయాన్ని విడిచిపెట్టుకోవాలి అనే ప్రయత్నం ప్రతి మానవుడు చేస్తూ ఉంటాడు.
కానీ యోగికి ఏ రకమైన ద్వేషము ఉండరాదు లేదా సాధకుడు లేదా మానవ మాత్రుడికే ద్వేషం ఉండరాదు అని పరమాత్మ ఇన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి ద్వేషం అనేది కేవలం వారికి పరిమితమైన కష్టానికి కాదు వారికి కష్టానికి చెందిన మాత్రమే ద్వేషం అనేది పనికిరాదు ఎవరి కష్టమైనా సరే సమానంగా భావించేటువంటి తత్వం ఉండాలి ఎవరి కష్టం మీదైనా సరే ద్వేషం కాకుండా ఇది వద్దు అనే భావనను యోగులు పెంచుకోవాలి యోగులు లేదా సాధకులు పెంచుకోవాలి సాధారణ మానవులు కూడా ఈ రకంగా ఉండాలి అనటంలో పరమాత్మకు ఏ విధమైన సందేహము లేదు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున ఏ రకమైన రాగద్వేషాలకు పోకుండా ప్రతి సుఖము నాకే కావాలి ప్రతి కష్టము నాకే పోవాలి అనే భావన లేకుండా అందరూ సుఖంగా ఉండాలి ఎవరూ కష్టాన్ని అనుభవించకూడదు అనేటువంటి భావనతో సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అటువంటి భావనతో చేసేటువంటి ప్రయత్నమే నిజమైన యోగాభ్యాసం అటువంటి ప్రయత్నాన్ని సాధించుకున్నటువంటి వాడే పరమయోగి అవుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్తున్నాడు పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయం సాధారణ స్థాయి మానవుల దగ్గర నుంచి అత్యుత్తమ స్థాయి యోగుల వరకు సమానంగానే ఉన్నది సాధారణ స్థాయి మానవులు కూడా ఏమాత్రం మనకు కలిగే కష్టం ఇతరులకు కలగరాదు మనకు కలిగే సుఖం ప్రతి ఒక్కరికి కలగవచ్చు అనే భావనతో గనక వాళ్ళు వ్యవహారం చేసుకున్నట్లయితే వారి లోక సంచారం లోకంలో వారి యొక్క వ్యవహార శైలి అలా ఉన్నట్లయితే వారు సకల సుఖాలను పొందుతారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు మనశ్శాంతిని పరిపూర్ణంగా పొందుతారు అనటంలో కూడా ఏమీ సందేహం అక్కర్లేదు అయితే పరమాత్మ ప్రత్యేకించి ఈ సందర్భంలో సమదర్శనాన్ని ఇంత విస్తారంగా చెప్పిన తరువాత ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచటంలో ఏం అభిప్రాయపడుతున్నాడు అనేది పెద్ద విషయం ఎందుకు సమదర్శనం తరువాత ఈ రకమైన సమదర్శనాన్ని పరమాత్మ చెప్తున్నాడు ఇంతకుముందు చెప్పినటువంటి సమదర్శనం ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ మనకు కనిపించేటువంటి ప్రతి వ్యక్తిలోనూ వస్తువులోనూ అణు అణువులోనూ పరమాత్మయే నిండి ఉన్నాడు అనే భావన ఈ రకమైన సమదర్శనం గురించి నిన్నటి వరకు చెప్పాడు ఈరోజు నీలాగే అందరూ ఉండాలి అనే భావన చేసుకోమని ఈ రకమైన సమదర్శనాన్ని పెంచుకోమని ఈరోజు చెప్తున్నాడు ఈ రెండిటికి ఉండేటువంటి సంబంధం ఏమిటి ఎందుకు పరమాత్మ ఇలా ఈరోజే చెప్తున్నాడు ఈ సమదర్శనాన్ని ఇంతకు ముందే చెప్పి ఉండొచ్చు కదా అంటే పరమాత్మ యొక్క అభిప్రాయంలో ప్రతి వ్యక్తి కష్టానికి గురవుతున్నాడు అనే విషయంలో సందేహం లేదు ఎన్నో కష్టాలకు గురవుతున్నాడు ఎన్నో బాధలు పడుతూనే ఉన్నాడు ఆ బాధలు పోగొట్టుకోవాలి అనే ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాడు ఎంతో కొంత సఫలమవుతున్నాడు కానీ మళ్ళీ అంతకు మించిన రెట్టింపు బాధలు నిరంతరం బాధిస్తూనే ఉన్నాయి వీటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన మానవుడిలో కలిగిన తరువాత దానికోసం ప్రయత్నం ప్రారంభించుకున్న తరువాత కేవలం వేదాంత వాక్యాలలోనూ భగవద్గీతాది సద్గ్రంథాలలోనూ మాత్రమే దీనికి సమాధానం దొరుకుతుంది అని నిశ్చయించుకున్న తరువాత ఆ అన్వేషణ కొంత దూరం వెళ్ళిన తరువాత మనిషి అర్థం చేసుకునేది ఒకటే ఒక విషయం తత్వజ్ఞానం కలిగేంత వరకు ఈ రకమైన దుఃఖాలకు అంతులేదు అని మరి తత్వజ్ఞానం కలిగేది ఎట్లా తత్వజ్ఞానం కలగటానికి ఏం కావాలి అనంటే తత్వజ్ఞానం కలగాలి అనంటే మనోనాశం కలగాలి మనస్సులో ఉండేటువంటి ప్రతిక్రియ దుఃఖానికి గురి చేస్తున్నది గనక మనస్సులో ఉండేటువంటి సంచారాలు మనసులో ఉండేటువంటి ఆలోచనలు మనస్సు ప్రేరేపణలు ఇవన్నీ కూడా మానవుణ్ణి దుఃఖానికి గురి చేస్తున్నాయి కాబట్టి మనస్సు పూర్తిగా తన క్రియలను తగ్గించుకోవాలి అని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటాడు మనోనాశం లేదా ఈ మనస్సు యొక్క చిత్తవృత్తి నిరోధం అనేది రావాలి అనంటే దానికి ప్రధానంగా కావాల్సింది వాసనాక్షయం అనేటువంటి మరొక ప్రధానమైన సాధనం తత్వజ్ఞానం కలగటానికి మనోనాశం కలగటానికి వాసనాక్షయం అని ఈ మూడు వరుసగా కావాలి ఈ తత్వజ్ఞానం వాసనాక్షయం కలగందే కలగదు లేదా మనోనాశం కలగందే కలగదు మనోనాశం అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నట్లుగానే మనసులో ఏ రకమైనటువంటి క్రియలు లేని చిత్తవృత్తులన్నిటినీ నిరోధించుకునేటువంటి ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టుకుని ఒకే పరమాత్మ మీద స్థిరంగా ఆలోచన చేసేటువంటి దశ దాన్ని సాధించుకోవటం ఒక ఎత్తు అయితే
దాన్ని సాధించుకోవడానికి కూడా అడ్డం పడే లేదా దాన్ని సాధించనివ్వకుండా పూర్తిగా అడ్డం పడేటువంటి మన జన్మ జన్మల సంస్కారాలు వాటిని కట్టిపెట్టుకోవటం అనేది మరొక ప్రయత్నం. ఏ వ్యక్తి మీదైనా మనకు ప్రీతి కలుగుతోంది అన్న, ఏ వ్యక్తి మీదైనా మనకు ద్వేషం కలుగుతోంది అన్న, లేదా ఏ జీవి మీద ఏ ప్రాణి మీదైనా అకారణంగా ద్వేషమో లేదా అకారణంగా ప్రేమో కలుగుతోంది అన్న, దానికి కారణం ఏమిటి అని మనం ఎన్నోసార్లు ఆలోచించుకోగా ఆలోచించుకోగా మనకు తేలేది, మనకు జన్మ జన్మాంతరాలలో ఉండేటువంటి మనమే తెచ్చుకున్న మనమే సంపాదించుకున్నటువంటి సంస్కారాలు. ఈ సంస్కారాలు ఉండటం వలన మానవులకు కొన్ని ప్రాణులను చూస్తే భయం వేస్తుంది, లేదా మానవులకు కొన్ని ప్రాణులను చూస్తే అకారణంగా ద్వేషం కలుగుతుంది, లేదా మానవులకు కొన్ని ప్రాణ కొంతమందిని లేదా కొంతమంది వ్యక్తులను చూస్తే అకారణంగా ప్రేమ కలుగుతుంది. వీటన్నిటికీ కారణం కేవలం మనం జన్మాంతరాల్లో తెచ్చుకున్నటువంటి సంస్కారాలు మాత్రమే. ఈ సంస్కారాలు పోయేంతవరకు, ఈ సంస్కారాలు ఉన్నంత వరకు ఖచ్చితంగా ఆయా వస్తువుల మీద కావచ్చు, ఆయా ప్రాణుల మీద, ఆయా వ్యక్తుల మీద తప్పకుండా మనకు రాగద్వేషాలు ఉండి తీరుతాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు, రాగద్వేషాలు పనిచేస్తున్నంత వరకు మనస్సు అలజడికి లోనవుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగినా ఒక రకమైన అలజడే, మరొక వ్యక్తి మీద ద్వేషం కలిగినా మనసులో అలజడే. ఏ రకంగానూ అలజడి మాత్రం తప్పదు. అటు రాగం కావచ్చు, ఇటు ద్వేషం కావచ్చు, అలజడి ఏమాత్రం తగ్గదు. అలజడి ఉన్నంత వరకు ఆ మనోనాశం లేదా మనస్సు యొక్క చిత్తవృత్తి నిరోధం అనేది కలగనే కలగదు. చిత్తవృత్తి నిరోధం కలగకపోతే తత్వజ్ఞానం యొక్క ప్రస్తావనే ఉండదు, ఆ ఊసే కలగదు. కాబట్టి మొదలు చేసుకోవాల్సింది వాసనాక్షయం. ఆ వాసనాక్షయాన్ని ఎలా చేసుకోవాలి? మనసులో ఉండేటువంటి సంస్కారాలను, మనం అనేక జన్మల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాలను ఎలా పోగొట్టుకోవాలి అనే విషయంలో పరమాత్మ చెప్తున్నటువంటి సలహా ఇది. ఏ ప్రాణి మనకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ ప్రాణికి మన ద్వారా కావచ్చు, ఇంకొక విధానంలో కావచ్చు కష్టం కలగవలసిన అవసరం లేదు. ప్రతి ప్రాణి మనకంటే తక్కువ సుఖవంతంగా ఉండాలి అని నియమమేమక్కర్లేదు. ప్రతి ప్రాణి మనతో సమానమే. ప్రతి ప్రాణికి మనతో సమానంగా సుఖం కావాలి, ప్రతి ప్రాణికి మనతో సమానంగా కష్టాలన్నీ తొలగిపోవాలి అనే భావనను పెంచుకున్నట్లయితే, ఈ భావన ద్వారా సాధన చేసుకున్నట్లయితే, ప్రతి మానవుడు ఆత్మౌపమ్యంతో ప్రతి ప్రాణిని చూసుకున్నట్లయితే మనసులో ఉండేటువంటి సంస్కారాలు క్రమంగా పోతాయి. మనసులో ఉండేటువంటి సంస్కారాలు పోయిన తరువాత, ఆ వాసనలన్నీ పోయిన క్షీణించిన తరువాత, ఆ వాసనలను పోయిన తరువాత రాగద్వేషాలు లేని పరిస్థితి వచ్చిన తరువాత, రాగద్వేషాలు లేని అలజడి లేని మనసు ఒకటి స్థిరమైన తరువాత, అటువంటి మనసులో మాత్రమే తత్వజ్ఞానం ఏర్పడుతుంది. ఇతరులకు తత్వజ్ఞానం కనీసం దగ్గరకు కూడా రాదు. దీనికి శాస్త్రీయమైనటువంటి ప్రక్రియను చెప్పుకునే ముందు చిన్న ఉదాహరణను చెప్పుకుని మనం చెప్పుకుందాం. ఇది ఈ రకమైనటువంటి సమదర్శనం సాధారణ మానవులకు సంభవమా, లేదా సాధారణ మానవులు ఎవరైనా ఇలాంటి సమదర్శనాన్ని చేయగలరా? ఎవరో యోగులు చేస్తే చేయగలరు, లేదా అడవుల్లో ఉండేటువంటి మహర్షులు చేస్తే చేయగలరు. సాధారణ మానవులు ఇటువంటి సమదర్శనాన్ని చేయడానికి అర్హులేనా, చేయగలరా? లేదా ఈ కాలంలో ఉండేటువంటి మానవులు చేయగలరా అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానంగా మన ఆంధ్రదేశంలోనే మచిలీపట్నంలో అప్పారావు గారు అని ఒక చిన్న కుటుంబీకుడు ఉండేవాడు. చాలా పేదవాడు. ఆయన మా నాన్న ఆయన ఏదో చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కలే ఒక మంచి యోగీశ్వరుడు, ఒక ఆయన యోగ సాధన చేసుకుంటున్నాడు. యోగ సాధన చేస్తూ ఒకరోజు ఆయన ఎందుకో యోగ సాధనలో పైమెట్టు సాధించాలి అంటే ఎవరిని సంప్రదించాలి అనే ఆలోచన ప్రారంభించుకున్నాడు. యోగ సాధనలో కొంత దూరానికి వచ్చాడు. కొంత దూరానికి వచ్చిన తర్వాత పైమెట్టుకు వెళ్ళాలి లేదా పై సాధన చేసుకోవాలి అంటే ఎవరిని సంప్రదించాలి, ఎవరు నాకు ఈ విషయంలో మార్గదర్శనం చేస్తారు అని ఆలోచించడం ప్రారంభించాడు. దానికి ఆయన ధ్యానంలోనే దీనికి సమాధానం కనుగొందాం అని ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ ధ్యానంలో ఆశ్చర్యంగా ఈ అప్పారావు గారనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీకు యోగంలో పై స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయం చేయగలడు, పై స్థాయికి వెళ్లేందుకు సహాయం చేయగలడు అని సమాధానం వచ్చింది. సరే, అప్పారావు గారు దగ్గరికి వెళ్ళి యోగంలో
పై పై సలహాలను తీసుకోవాలి అని ఆయన బయలుదేరాడు. బయలుదేరి అప్పారావు గారి ఇంటికి వెళ్ళాడు. అప్పారావు గారు పేదవాడు అని మనం ముందే చెప్పుకున్నాం. ఆయన ఉన్న ఇల్లు అంటే ఒక పెద్ద చిన్న పూరిపాక. పూరిపాక పూరిపాక అంటే నిజమైన పాక. నిజమైన పాక అంటే ఒక గుంజ, గుంజ చుట్టూ తాటాకులతో వేసినటువంటి పాక. దాన్ని చుట్టూ దడి కట్టుకున్నారు. చిల్లు చిల్లులు చిల్లులుగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈయన పొద్దున్నే అప్పారావు గారింటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మీ దగ్గర యోగంలో యోగాభ్యాసంలో సలహాలు తీసుకోవడానికి వచ్చాను, నాకు మార్గదర్శనం చేయవలసింది అని ప్రార్థించాడు. అప్పారావు గారు, దాందే ఉంది, స్నానం చేయండి, అనుష్ఠానం చేసుకోండి, నేను ఈ లోపల చిన్న చిన్న పనులున్నాయి చేసుకొస్తాను అని చెప్పారు. ఈ యోగి గారు ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తూ ఉండగానే వారు ఆ ఇంటి మధ్య ఉండేటువంటి గుంజ, ఆ తాటి చెట్టు తాలూకు దాన్ని ఏమంటారు, ఆ కాండం, ఆ కాండానికి పీట వేశారు. అక్కడే కూర్చుని ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉండగా ఆయన ఇటువటు దిక్కులు చూస్తే ఒకసారి పాపం ఆయనకి బాధేస్తుంది. ఆ ప్రధానమైన గుంజకి చెదలు పట్టినాయి. ఈ చెదలు గనక ఒకసారి పట్టడం ప్రారంభిస్తే మొత్తం గుంజను తినేస్తాయి, ఈ ఇల్లు పడిపోయే ప్రమాదం కూడా ఉంది అని యోగి గారికి బాధ వేసింది. అందులోనూ తనకే, తనలాంటి ఉత్తమ యోగికే సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండే అప్పారావు గారు పేదవాడుగా ఉండటం ఈయనకి ఏమాత్రం నచ్చలేదు కూడాను. అందులోనూ ఆ పేదరికంలో కూడా ఉన్న ఇల్లు కూడా కూలిపోయే స్థితిలో చెదలు పట్టి ఉండటం అస్సలు నచ్చలేదు. నచ్చక ఆయన ఏం చేశాడంటే చేతిలో నీళ్లు తీసుకుని మంత్రించి ఆ చెదల మీద చల్లేశాడు. దాంతో చెదలు ఖాళీ అయినాయి. ఈ లోపల అప్పారావు గారు వచ్చారు. వచ్చి ఒకసారి చూశారు. చూసి ఏం చేశారు అని అడిగారు. అడిగితే, మీ ఇల్లు చెదలు పట్టి పడిపోయే ప్రమాదంలోకి వచ్చిందండి, అందుకని నేను మంత్రించిన జలాన్ని తీసి చెదల మీద చల్లాను, ఆ చెదలన్నీ పోయినాయి అని చెప్పారు. అప్పారావు గారు, ఇక్కడే ఉండండి, ఇలాగే ఉండండి, ఇప్పుడే వస్తానని పరిగెత్తుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక 150 మందిని తీసుకొచ్చారు. 150 మందిని వరుసగా నుంచోపెట్టారు. నుంచోపెట్టి ఒక్కొక్కరిని ఈ యోగేశ్వరుడి దగ్గరికి తీసుకురావటం. తీసుకొచ్చి, ఈయనకి కడుపులో పురుగులున్నాయండి, మీరు కాస్త తీర్థం ఇవ్వండి, మంత్రించిన తీర్థం ఇవ్వండి, పురుగులు పోతాయి అని చెప్పటం. మొహమాటం కొద్దీ ఇద్దరికి ఇచ్చారు, ముగ్గురికి ఇచ్చాడు యోగి గారు. ఒక్కొక్కరిని తీసుకొస్తారు, ఏదో ఒక కష్టం ఉందంటారు, మీరు తీర్థం ఇవ్వండి, మంత్రించిన తీర్థం ఇవ్వండి అంటూ ఉంటారు. యోగి గారికి ఇలా ఇవ్వటం అభ్యంతరం ఏం కాదు, అభ్యంతరకరం ఏం కాదు, దానివల్ల ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, కానీ వచ్చిన పని మాత్రం జరగటం లేదు, ముందుకు వెళ్ళటం లేదు. వచ్చిన వాళ్ళందరికీ తీర్థాలు ఇచ్చుకుంటూ పోతే వచ్చిన పని ఎక్కడి నుంచి అవుతుంది? వచ్చిన పనేమో యోగ సాధనలో పైమెట్టు అందుకోవటానికి కావలసిన సలహా. దాని గురించి ప్రస్తావన అప్పారావు గారు చేయటం లేదు. అందరినీ క్యూలో వరుసగా నుంచోపెడుతున్నారు. వచ్చే ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. సమస్యలు చెప్పి తీర్థం ఇమ్మంటున్నారు. ఈ సమస్యలు చెప్పటాలు, తీర్థాలు ఇవ్వటాలు అయ్యే పనులే కానే కావు కదా. యోగి గారు కొంతసేపు అయిన తర్వాత అప్పారావు గారిని పిలిచి, ఎందుకండి నాకు ఈ శిక్ష, వీళ్ళందరికీ తీర్థాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికవుతుందండి నాకు అని అడిగాడు. అడిగితే, అదేమిటండి, మీరు సామాన్యులు గారు కదా, మంత్రించిన జలంతో చెదలను లేపేసిన మహానుభావులు కదా మీరు, ఇటువంటి మహానుభావుల యొక్క మంత్రశక్తి ఉత్తినే పోవటం ఎందుకు, నలుగురికి ఉపకారపడితే మంచిది కదా, అందుకని నలుగురిని తీసుకొస్తున్నాను, ఉపకారం చేయండి అన్నాడు. యోగి గారికి ఏదో తేడా చేశాను అని అర్థమైంది. అర్థమయ్యి, అప్పారావు గారు నన్ను క్షమించండి, నేను చేసిన తప్పేంటో నాకు తెలియటం లేదు, మీరు నేను చేసిన తప్పేంటో చెప్పి నాకు సహాయం చేయండి, పైన ఏమందుకోవాలి అని సహాయం చేయండి అని అడిగాడు. అప్పారావు గారు వెంటనే జనాల్ని పంపించేశారు. యోగి గారు చూసుకుంటారులేండి, ఆయన మనసులో పడితే చాలు, మీ అందరి కష్టాలు పోతాయని జనాల్ని పంపించేశారు. పంపించి యోగికి ఒకే మాట చెప్పారు, నువ్వు యోగంలో ఇంత సాధన చేసుకున్నావు, ఇంత సాధన చేసుకున్నవాడివి, యోగాభ్యాసంలో అతి ముఖ్యమైన సాధన అహింస అనే మాటను ఎలా మర్చిపోయావు, ఎలా మర్చిపోయావు, ఎలా మర్చిపోవచ్చు? యోగాభ్యాసంలో కావచ్చు, మానవ జీవితంలో కావచ్చు, ప్రధానమైనటువంటి ధర్మం అహింస కదా. చెదపురుగులు నిన్నేం చేసినాయి? చెదపురుగులు అనేవి ఏమిటివి? పాపం తెలివిలేని ప్రాణులు. తెలివిలేని ప్రాణులు చెక్క ఎక్కడ ఉంటే అక్కడ పుట్టుకొద్దామని ప్రయత్నం చేస్తాయి, ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తాయి. చెదపురుగులు మన మీద ద్వేషంతో మన చెక్కను తిందామని రాలేదు. అవి చెక్క ఎక్కడ ఉంటే వాటికి ఆవాసం అక్కడ, వాటికి అక్కడ ఇల్లు కట్టుకోవడం అలవాటు.
కాబట్టి అవి ఇల్లు కట్టుకుంటూ ఉన్నాయి. అది పొరపాటున మన ఇంట్లో కట్టుకున్నాయి, ఇంతే తేడా. పొరపాటున వాటికి తెలియకుండానే మన ఇంట్లో కట్టుకున్నాయి. తెలివి లేని జీవులు అవి. కానీ మనం తెలివి ఉన్నవాళ్ళం కదా, మనం సాధన చేసుకుంటున్న వాళ్ళం కదా, మంచి వాళ్ళం కదా. ఇటువంటి వాళ్ళం వాటి ఇంటిని మనం ఎలా కూలగొడతాం, వాటిని పూర్తిగా సంహరించేదాకా ఎలా తీసుకువెళ్తాం? తీసుకెళ్ళటానికి మనకుండేటువంటి హక్కు ఏముంది? ఏ ప్రాణికైనా అపకారం చేసే హక్కు మనకు ఎవరిచ్చారు? సాధారణ గృహస్థులకు, సాధారణ కుటుంబీకులకు కొంతవరకు ఇలాంటి హింసలకు అనుమతి ఉంటే ఉందేమో. ఎలాంటి హింస? పిల్లలకు లేదా వృద్ధులకు హాని చేసేటువంటి విష కీటకాలు లేదా విషక్రిములు లేదా సర్పాలు ఇలాంటివి ఏమైనా వస్తే వాటిని హింసించేందుకు కొంతలో కొంత, అది కూడా వేరే గతి లేని స్థాయిలో వారికి కొంత హింస చేయడానికి అనుమతి ఉందేమో. మనలాంటి వారము, అందులో యోగ సాధన లేదా తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటున్న వారము అహింస విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? అభయం సర్వభూతేభ్య అని అనుకోవాలి కదా. మన ద్వారా ఏ చిన్న ప్రాణికి కూడా అపకారం జరగకూడదు అనే ప్రయత్నం ఉండాలి కదా. అలాంటి ప్రయత్నం లేకుండా ఎక్కడో వాటి మానాన అవి పోతున్నటువంటి చెద పురుగులను మీరు మంత్రజలంతో, అందులోనూ మీకుండేటువంటి మంత్రశక్తిని వాడి ఎలా మీరు చంపేశారు? చాలా ఘోరమైన విషయం ఇది. మన తెలివిని వాడి కూడా ఇతర ప్రాణులకు అపకారం చేయకూడదు కదా. ఇట్లాంటి పరిస్థితిలో మనకుండేటువంటి మంత్రశక్తిని వాటి మీద వాడితే అవి ఏమైపోతాయి? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవ్వవా? చెద పురుగుల మీద ఎవరైనా మంత్రజలం చల్లుతారా? ఇలాంటి వాటికి మంత్రాలని లేదా మంత్రశక్తిని సిద్ధుల్ని వాడుకుంటారా? ఇది వాడుకోవటం అనేదే తప్పు. యోగ సాధనలో పైన ఏం చేయాలి లేదా పై మెట్టు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు ఒకే ఒక సమాధానం, అహింసను సాధించుకోవాలి. అహింస ఏ రకంగా ఉండాలి అంటే, కేవలం నాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేదా నాకు ఇష్టమైన వ్యక్తులు కావచ్చు వారిని అహింస చేయటం అని కాదు, వారిని హింసించకుండా ఉండటం అని కాదు. ప్రపంచంలో నాకు కనిపించే, కనిపించని, మనకు తెలిసి తెలియని ఏ ప్రాణికి అపకారం జరగకూడదు, ఏ ప్రాణికి నా వల్ల అపకారం జరగకూడదు, ప్రతి ప్రాణికి నా వల్ల ఎంతో కొంత ఉపకారం జరిగిపోవాలి అనేటువంటి భావనను పెంచుకుంటూ పోవాలి. ఆ భావనను పెంచుకునేంత వరకు, ఈ అహింస మనసులో వచ్చేంత వరకు యోగ సాధన ఏమాత్రం ముందుకు వెళ్ళనట్టే. యోగ సాధనే కావచ్చు, యోగ సాధనే కానక్కర్లేదు, మానవుడి జీవితం కూడా ముందుకు వెళ్ళనట్లే. సాధారణ మానవులకే చేయరాని హింస ఇది. అటువంటిది యోగాభ్యాసంలో ఇంత స్థాయి వచ్చిన వారు మీరు అస్సలు చేయకూడదు, ఎవరూ చేయకూడదు, ఎవరూ చేయరాని హింసను మీరు అస్సలు చేయకూడదు అని ఆ యోగికి ప్రత్యేకించి ఉపదేశం చేశారు. ఇది కాక ఇంకా కూడా పై పైన వారు చేయవలసినటువంటి సాధనాలన్నింటినీ కూడా ఉపదేశం చేశారు. ఆ యోగీశ్వరుడు కూడా చాలా సంతోషించి, చాలా చాలా సంతోషించి, నేను చేసినటువంటి తప్పును మీరు చక్కగా నాకు చెప్పారు, నేను మీకు కృతజ్ఞుణ్ణి అని తర్వాత తన సాధనను ఆయన ముందుకు తీసుకువెళ్ళాడు అని మనకు చిన్న వృత్తాంతం తెలియజెప్తోంది. ఈ వృత్తాంతంలో, ఈ ఉదాహరణలో ఆ అప్పారావు గారు అనేటువంటి మహాజ్ఞాని, ఒక చిన్న కుటుంబీకుడుగా కనిపించేటువంటి మహాజ్ఞాని తన యొక్క సాధన రహస్యాన్ని ఎంత చక్కగా చెప్పాడో మనం విస్తారంగా గమనించుకోవచ్చు. అహింస లేదా అనవసరంగా ఏ ప్రాణికి అపకారం చేయకపోవటం అనే సాధారణ స్థాయితో మొదలు పెడితే, ఏ ప్రాణికి అపకారం తలపెట్టకపోవటం, మనసులో కూడా ఆ రకమైన భావనను కూడా తెచ్చుకోకపోవటం అనేది చివరి మెట్టు. ఆ మెట్టు వరకు గల అహింసను ప్రతి ఒక్కరూ సాధించుకోవలసిందే అనే ఉపదేశాన్ని ఈ వృత్తాంతం ద్వారా అప్పారావు గారు మనకు తెలియచెప్తూనే ఉన్నారు. దానికి శాస్త్రీయమైనటువంటి ఉపపత్తిని కూడా మనం చూసుకున్నట్లయితే, ఏ వ్యక్తికైనా అపకారం మనం తలపెట్టాము అని అంటే దానికి కారణం ఏమవ్వాలి? ఆ వ్యక్తి మీద మనకుండే ద్వేషం అవ్వాలి. ఏ వ్యక్తికైనా ఉపకారం చేయాలి అని మనం అనుకున్నాము అంటే, లేదా నాకు నేను సుఖం తెచ్చుకోవాలి, నేను సుఖం కలిగేట్టుగా ప్రయత్నం చేసుకోవాలి అనుకున్నామంటే దానికి ఏం కావాలి? ఆ వ్యక్తి మీద కావచ్చు, మన మీద కావచ్చు, ఉండేటువంటి రాగం కారణం. రాగము ద్వేషము, కోరిక ద్వేషం, పగ ప్రతీకారం కక్ష లాంటి భావన, ఈ రెండు భావనలు, రాగద్వేషం అనే రెండు భావనలు కూడా మనస్సును పూర్తిగా అలజడికి గురి చేస్తాయి. కోరిక వచ్చినప్పుడు ఎలాంటి అలజడికి మనిషి లోనవుతాడు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ద్వేషం వచ్చినప్పుడు ఏ రకంగా మనిషి అలజడికి లోనవుతాడని చెప్పనక్కర్లేదు. ఆ ద్వేషం కోపంగా మారినప్పుడు ఎంత బాధపడతాడు శారీరకంగాని అనే విషయం కూడా అని చెప్పక్కర్లేదు. అసూయ కలిగినప్పుడు, ఈర్ష్య కలిగినప్పుడు, మరొక దుర్గుణం మనసులో బాగా తాండవం చేస్తున్నప్పుడు ఏ రకమైన అలజడికి గురవుతాడు మానవుడు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి అలజడికి గురవుతున్నటువంటి మనసులో ఆలోచనలను నియంత్రించుకునే శక్తి ఏమాత్రం ఉండదు. ఆలోచనలను నియంత్రించుకోలేకపోతే, ఆ చిత్తవృత్తులను అరికట్టుకోలేకపోతే తత్వజ్ఞానం అందే ప్రసక్తే ఉండదు. తత్వజ్ఞానం అందదు, మనసులను అరికట్టుకోలేడు, అలజడికి లోనయ్యి నిరంతరం మానవుడు బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రాథమికంగా చేసుకోవలసింది ఏమిటి అంటే రాగద్వేషాలను పోగొట్టుకోవటం. రాగద్వేషాలను పోగొట్టుకోండి పోగొట్టుకోండి, రాగద్వేషాలకు మూలాలను తెలుసుకోండి అని పరమాత్మ గత అధ్యాయాల్లో అంటే 2వ అధ్యాయం మొదలుపెట్టి చెప్తూనే ఉన్నాడు. దానితో పాటు కొత్తగా పరమాత్మ చెప్పిన విషయం, రాగద్వేషాలు పోవాలి అనంటే, మనసులో ఉండేటువంటి కల్మషాలు పోవాలి అనంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలనేటువంటి 4 భావాలను అభ్యాసం చేసుకోమని సూచన చేసి ఉన్నాడు. ఆ 4 భావాల అభ్యాసనలను చేసుకుంటూ, అభ్యాసాన్ని చేసుకుంటూ ఈ రాగద్వేషాలను పోగొట్టుకుంటే, రాగద్వేషాలు పోతే గనక అలజడి లేని మనస్సు వస్తుంది. అలజడి లేని మనస్సు వచ్చిన తరువాత పూర్తిగా ఆ మనస్సులో, మనస్సు శాంతమైన తర్వాత, మనోనాశం అంటూ వచ్చిన తరువాత ఆ మనస్సులో పరమాత్మ జ్ఞానం అబ్బుతుంది, లేకపోతే అంతవరకు అబ్బనే అబ్బదు అని పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు. దానికి ఈ రాగద్వేషాలకు మూలం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటే, రాగద్వేషాలకు మూలం మనం ముందే అనుకున్నట్లుగా వాసన మనం జన్మల నుండి, అనేక జన్మల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాల్లో ఉంది. ఆ వాసనలను మనం 2 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఆ సంస్కారాలను 2 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఒకటి మంచి సంస్కారాలు అనే విభాగం, 2వది చెడు సంస్కారాలు, లేదా శుభ సంస్కారాలు, శుభవాసనలు, అశుభ వాసనలు, లేదా మలిన వాసనలు అని 2 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఆ 2 రకాలుగా విభాగం చేసుకుని మలిన సంస్కారాలను లేదా అశుభ సంస్కారాలను, చెడు సంస్కారాలను మంచి సంస్కారాలతో పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. మంచి సంస్కారాలను బలం చేసుకుంటూ, మంచి సంస్కారాలకు బలం చేకూరుస్తూ వాటి బలంతో చెడు సంస్కారాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికి ముందు చెడు సంస్కారాలు 8 రకాలుగా ఉండవచ్చు అనే విభాగం కూడా చూసుకోవాలి. చెడు సంస్కారాలు లేదా అసలు సంస్కారాలే మొత్తం 3 రకాలుగా ఉండవచ్చు. 1 లోకవాసన, మరొకటి శాస్త్రవాసన, మరొకటి దేహవాసన. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. లోకవాసన అంటే ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి, లేదా ప్రతి వ్యక్తికి నేను అనుకూలంగా ఉండాలి అనేటువంటి కోరిక, ఆ కోరిక కలగటానికి కావలసినటువంటి సంస్కారం. శాస్త్రవాసన అంటే ప్రతి విషయం నాకే తెలియాలి, ప్రతి శాస్త్రము నాకే అవ్వాలి, లేదా ప్రతి విషయానికి కారణం లేదా ప్రతి సైన్స్, ప్రతి విజ్ఞానం నాకే అందాలి అనేటువంటి కోరిక, ఆ కోరికకు కావలసినటువంటి వాసన. దేహవాసన ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేహవాసన అంటే మనం తెలుగులో అనుకునే దేహవాసన కాదు, ఈ దేహం నేను అనిపించటానికి కావలసినటువంటి వాసన. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. ఈ లోకవాసనను సాధారణమైనటువంటి తెలివితో కూడా పోగొట్టుకోవచ్చు. ఏ వ్యక్తి ప్రతి వ్యక్తిని పరిపూర్ణంగా తృప్తి చెందించలేడు. ఏ వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటానికి ఈ భూప్రపంచంలో ఆస్కారం లేదు, అలాంటి అవకాశం లేనేలేదు. ఏ ఒక వ్యక్తి అందరికీ నచ్చటం అనేది జరగనే జరగదు. అది చివరికి పరమాత్మకే సాధ్యం కాదేమో, ఎందుకంటే పరమాత్మ కూడా రాక్షసులకు నచ్చలేదు. కాబట్టి ఇలాంటి సాధారణ తెలివితోనే ఈ లోకవాసనను పోగొట్టుకోవచ్చు. శాస్త్రవాసనను పోగొట్టుకోవటానికి మంచి శాస్త్రాల వాసనను పెంచుకుంటూ ఉండటం, తత్వజ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రవాసనను పెంచుకుంటూ ఉండటం చేసుకోవాలి. అది చేసుకుని ఈ దుశ్శాస్త్ర వాసన లేదా చెడు శాస్త్రముల మీద ఉండేటువంటి వాసనలను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. 3వదైనటువంటి దేహవాసన.
దేహవాసన ఈ దేహం నేను లేదా ఈ దేహంలో ఉండేటువంటి గుణాలన్నీ నాకు సంబంధించినవి ఈ దేహానికి సుఖం కలగాలి ఈ దేహానికి కష్టం కలగకూడదు అనే భావనలను కలిగించేటువంటి వాసనలను జాగ్రత్తగా యోగశాస్త్రంలో చెప్పినటువంటి పరమాత్మ ఇంతకుముందు సూచన చేసినటువంటి మైత్రి కరుణ ముదిత ఉపేక్షలనేటువంటి భావనల ద్వారా దూరం చేసుకోవాలి ఆ మైత్రి అంటే ఈ ప్రపంచంలో ఏ ప్రాణి నాకు స్నేహం లేని ప్రాణి కాదు ఏ ప్రాణితోనూ నాకు స్నేహం లేకుండా లేదు ప్రతి ప్రాణి నాకు మిత్రంలో మిత్రస్థానంలో ఉండేటువంటి ప్రాణే అనే భావనను పెంచుకోవాలి ఆ రకమైన మైత్రిని పెంచుకున్న తరువాత మనసులో ఉండేటువంటి రాగాన్ని పోగొట్టుకునే అవకాశం ఆ యోగికి కలుగుతుంది ఎందుకంటే సుఖం కావాలి అని అనిపించినప్పుడు సుఖం అనే దాని మీద కోరిక కలిగినప్పుడు ఆ కోరికను తీర్చుకోవటానికి ప్రయత్నం చేసే విధానంలో మానవుడు తన లక్ష్యాన్ని మీరి ప్రయత్నం చేసుకునే సందర్భం వస్తుంది అలాంటి సందర్భం తటస్థిస్తుంది తన లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో ఒకవైపు వెళుతున్నటువంటి మానవుడు వేరే వస్తువు మీద లేదా వేరే సుఖం మీద కోరిక కలిగినప్పుడు తన లక్ష్య మార్గాన్ని విడిచిపెట్టి ఆ మార్గాన్ని పట్టుకునేటువంటి సందర్భం వస్తుంది ఆ సందర్భాన్ని దూరం చేసుకోవాలి అనంటే సకల ప్రాణులయందు మైత్రి భావనను పెంచుకుని ఏ ప్రాణి సుఖంగా ఉన్నా సరే నేను సుఖంగా ఉన్నట్లే అనే భావనను పెంచుకున్నట్లయితే నా యొక్క సుఖం లేదా నాకు సుఖం కావాలి అనే కోరిక తగ్గిపోతుంది లేదా పూర్తిగా పోతుంది అది పోయినప్పుడు లక్ష్య సాధన మార్గం దెబ్బతినే అవకాశం ఉండదు ఇంతేకాకుండా ఆ కోరిక వల్ల వచ్చేటువంటి మానసికమైన అలజడి కూడా లేకుండా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ఇతరులకు అపకారం చేయాలి అనే ద్వేషం కలిగినప్పుడు ఏ ప్రాణి మీదైనా ఏ వ్యక్తి మీదైనా కోపం కానీ క్రోధం కానీ ద్వేషం కానీ కలిగినప్పుడు మనసు పూర్తిగా అలజడికి లోనై అశాంతికి లోనై ఉంటుంది ప్రశాంతంగా మనసు ఉండదు ప్రశాంతంగా మనసు లేనప్పుడు లక్ష్య మార్గం అనేది పూర్తిగా అనుసరణీయం కాకుండా ఉంటుంది లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గం ఇప్పుడు తోచనే తోచదు కాబట్టి లక్ష్య మార్గం స్థిరంగా ఉండాలి అంటే ప్రతి ప్రాణి మీద ఏ ప్రాణి మీద ద్వేషం లేకుండా ప్రతి ప్రాణి మీద కరుణతో ప్రతి ప్రాణి మీద దయతో గనక వ్యవహరించుకున్నట్లయితే సాధకుడు ప్రతి ప్రాణి కూడా ఏ ప్రాణైనా సరే ఏ విధమైన కష్టాన్ని పొందకూడదు ఏ రకంగానూ నా వల్ల కావచ్చు ఇతర విధానాల వల్ల కావచ్చు దుఃఖాన్ని పొందకూడదు అనేటువంటి భావనను గనక చేసుకున్నట్లయితే ఈ రకమైన ద్వేషము పోతుంది ద్వేషంతో పాటు ఈర్ష్య అసూయ క్రోధము ఇలాంటి లోభము లాంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయి పోయినప్పుడు మనస్సు పూర్తిగా అలజడి లేని ప్రశాంతమైన స్థితికి వస్తుంది ఇదే విధంగా ఇతరులు పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తూ ఉండటం లేదా ఇతరులు పాపకార్యాలను చేస్తున్నప్పుడు ఉపేక్షిస్తూ ఉండటం దాని మీద దృష్టి పెట్టకపోవటం లాంటి సాధనాలను అనుసరించడం ద్వారా కూడా మనసులో ఉండేటువంటి అలజడులను దూరం చేసుకోవచ్చు దూరం చేసుకోవడానికి దారి ఇదే ఇలాంటి సద్గుణాల యొక్క వాసనలను పెంచుకుని ఇలాంటి సద్గుణాలను పెంచేటువంటి శాస్త్రాలను అభ్యాసం చేసుకుంటూ ఇలాంటి సద్గుణాల యొక్క వాసనల ద్వారా మంచి వాసనల ద్వారా దుర్వాసనలన్నీ పోగొట్టుకుని మనసులో ఉండేటువంటి చెడు వాసనలన్నీ పోగొట్టుకుని యోగి తన యొక్క సాధనను ముందుకు తీసుకువెళ్ళాలి అని పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నాడు పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాన్ని మనం ఎంతో కొంత ఆచరణలో పెట్టుకున్నాం ప్రతిరోజు మనం కార్యక్రమం పూర్తి అయ్యే ముందు లోకక్షేమ ప్రార్థన అని తప్పకుండా చేస్తున్నాం అందులో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాద్ భవేత్ అని ప్రతిరోజు మనం చెబుతూనే ఉన్నాం సర్వే భవంతు సుఖినః ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి అందరూ సుఖంగానే ఉండాలి సర్వే సంతు నిరామయాః ఎవ్వరికి కూడా ఏ రకమైన దోషాలు ఉండకూడదు ఏ రకమైన రోగాలు ఉండకూడదు సర్వే భద్రాణి పశ్యంతు అందరూ వారు వారి వారి జీవితాలలో ముందు ముందుకు సాగాలి లేదా వారి వారి జీవితాల్లో శుభఫలాలను అందుకోవాలి మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఈ ప్రపంచంలో ఒక్క ప్రాణి కూడా ఏ ఒక్క ప్రాణి కూడా దుఃఖాన్ని పొందకూడదు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరణలలో పెట్టడానికి మన వాగ్రూపమైనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసేసాము
వాగ్రూపమైనటువంటి ప్రయత్నాన్ని మనం ఆచరణ రూపంగా కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది అని పరమాత్మ ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ ఏ ప్రాణి కూడా నీకంటే తక్కువ స్థాయిది కాదు, ఏ ప్రాణి నీతో సమానం కాకుండా లేనేలేదు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి వాటి వాటి హక్కులు ఉండనే ఉన్నాయి. ఆత్మౌపమ్యేన సర్వత్ర, నీతో సమానంగానే ప్రతి ప్రాణిని నువ్వు చూసుకున్నట్లయితే, సమం పశ్యతి అర్జున, దాన్ని సమానంగా గనక చూసుకున్నట్లయితే, ప్రతి ప్రాణిని సమంగా నీతో సమానంగా గనక చూసుకున్నట్లయితే, అందులోనూ సుఖం వా యది వా దుఃఖం, సుఖం విషయంలో కావచ్చు నీకు కావలసిన సుఖాలు ఇతర ప్రాణులన్నిటికీ కూడా ఉండాలి అని భావన చేసుకున్నట్లయితే, నీకు కలగకూడని కష్టాలు ఏ ప్రాణికి కలగకూడదు అనే భావనను చేసుకున్నట్లయితే యోగం కూడా చాలా ముందుకు వెళుతుంది, జీవితం అత్యుత్తమంగా ఉంటుంది అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని పరమాత్మ వేరు 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 దారుల్లో మనకు పైన కూడా చెప్పబోతున్నాడు, ఇంతకుముందు కూడా కొన్ని సూచనలను చేసే ఉన్నాడు. మనం పరమాత్మ చెప్తున్నటువంటి ఈ శాస్త్రీయమైన భావనలతో కూడినటువంటి జీవితంలో మంచి విలువలను తీసుకొచ్చేటువంటి సలహాను తప్పకుండా పాటిద్దాం. ఈ సలహాను మనం ఆచరణలో పెడదాం, ఆచరణలో పెట్టి మన జీవితాన్ని సఫలం చేసుకుందాం, మన యోగాభ్యాసంలో కూడా మంచి సాఫల్యాన్ని పొందుదాం. ఆ సాఫల్యాన్ని పొందటంలో మనకు సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థించుకుంటూ ఈ వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగే షష్ఠాధ్యాయే త్రయోవింశతి శ్లోకాః. శ్రీభగవానువాచ శనైశ్శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ప్రశాంతమనసంహ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్త సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వ
ఏకత్వమాస్థితః ఏకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే సయోగీ మయి వర్తతే ఆత్మౌపమ్యేన సర్వత్ర ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః సయోగీ పరమో మతః అర్జున ఉవాచ అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం ప్రమాథి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం వాయోరివసు దుష్కరం శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే వైరాగ్యేణ చ గృహ్యతే అసంయతాత్మనా యోగః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః దుష్ప్రాప ఇతి మే మతిః పశ్యాత్మనా తు యతత పశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః శక్యో వాప్తుముపాయతః అర్జున ఉవాచ అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి కాంగతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నోభయ విభ్రష్టః కచ్చిన్నోభయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి విమూఢో బ్రహ్మణః పథి ఏతన్మే సంశయం కృష్ణ ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే ఛేత్తా నహ్యుపపద్యతే శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి
प्राप्य पुण्यकृतान् लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदि दृशम् लोके जन्म यदि दृशम् तत्र तं बुद्धि संयोगम् तत्र तं बुद्धि संयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव पूर्वाभ्यासेन तेनैव क्रियते ह्यवशोऽपि सः क्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः योगी संशुद्ध किल्बिषः अनेक जन्म संसिद्ध अनेक जन्म संसिद्धः ततो याति पराङ्गतिम् ततो याति पराङ्गतिम् तपस्विभ्योऽधिको योगी तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषाम् योगिनामपि सर्वेषाम् मद्गतेनान्तरात्मना मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो माम् श्रद्धावान् भजते यो मा समे युक्ततमो मतः समे युक्ततमो मतः इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे कृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः इंतवरकु आरव అధ్యాయంలో ఉండేటువంటి రెండవ భాగం 23 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హైదరాబాదుకు చెందినటువంటి శ్రీమాన్ నాగరాజ్ భాగవతార్ గారు మనతో దివ్యనామ సంకీర్తనను చేయిస్తారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సహకరిస్తారు. బులా బృందావన విహారి లాల్ కీ गोपिका जीवन स्मरणम् गोविंद गोपाला गोपाला राधे नंदलाला गोपाला गोपाला राधे नंदलाला गोपाला राधे नंदलाला गोपाला
సంచార రాధే నందలాల వందే జగద్గురుం కృష్ణం 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 వందే జగద్గురుం రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే శ్యామ 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 కృష్ణ 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 వందే జగద్గురుం కృష్ణం 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 వందే జగద్గురుం బులా బృందావన విహారి లాల్ కీ శ్రద్ధగా దివ్యనామ సంకీర్తనం చేసుకున్న తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమా
अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।